రైట్ ఇక వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆ మహానాయకుడు చేసినటువంటి ఆయన చేసినటువంటి మంచి పనుల సమయాలలో నువ్వు ధర్నా చేయించావు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అంతగా పరిగెత్తాడే వాళ్ళ కార్యకర్త పైన ఏదో ఒక మహిళా సేయ లా ఆర్డర్ను భంగం చేయి చేసుకుంటే దాన్ని అంతగా పరిగెత్తావు ప్రత్యేక విమానంలో మరి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు గొంతు కోసేటువంటి సమయాల్లో ఎక్కడికి పోయావు ప్రశ్నించకుండా పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు ఈ కృష్ణా బ్యారేజ్ పైన దేవిరేని ఉమా గారు ధర్నా చేసినప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడో రైలు కాలిపోతే ఎక్కడో చిన్న సంఘటన జరిగితే రాయలసీమ గుండాలు కడప రౌడీలు రాయలసీమ గుండాలని పదే పదే మమ్మల్ని విమర్శిస్తుంటే ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం అప్పుడు ఏ రోజు నోరు మెదపనటువంటి నువ్వు రాయలసీమలో అనేక మంది నాయకులను ఊచకోతలకు వచ్చి చంపినప్పుడు చెరుకూరు నారాయణ రెడ్డి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీసుల్లో కానీ అనేక మంది నాయకుల్ని పొట్టను పెట్టుకున్నప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం ఎందుకంటే ఆ రోజు రాయలసీమకు రాలేకపోయినావు రాయలసీమలో నాయ రాజధాని పెట్టేది లేదు అని చెప్పి పెట్టనీయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు ప్రశ్నించలేనటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు నీ ఎజెండా ఏంది నీ అజెండా కేవలం చంద్రబాబు నాయుడు సంతృప్తిపరచడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం ఒక్కటే నేర్చుకోమంటున్నాను రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలు ఒక నాయకులుగా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ అయ్యండొచ్చు మీరు మేనేజ్మెంట్ చేసుకుంటారో లేకపోతే మీకున్నటువంటి సినిమా గ్లామరో అది డబ్బులు ఖర్చు పెట్టుకొని మొబైలైజ్ చేసుకుంటారో ఏదో చేసుకున్నా అవసరం మీరు ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బహిరంగ సభలో కానీ ప్రజలు ఉన్నటువంటి చోట హుందాగా మాట్లాడడం నేర్చుకోండి రాజకీయాల్లో విలువలు దిగజార్చద్దు ఇప్పటికే రాజకీయాలంటే చాలా మంది నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతాం అలా కాదు రాజకీయాలంటే ఒక బాధ్యత మనం మాట్లాడే ప్రతి మాట కౌంట్ అవుతుంది మనం మాట్లాడేటువంటి ప్రతి మనం వివరించేటువంటి ప్రతి తీరు గమనిస్తుంటారు అది మనల్ని చూసి వేరే ఇది కావాలి అలా కాకుండా ఆ ఊగిపోవటం ఏంటో అరవటం ఏందో ఆ తిట్టడం ఏందో ఎవిడెన్సెస్ లేకుండా ఆరోపణలు చేయడం ఏందో వ్యక్తిగత దూషణ చేయడం ఏందో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతూ వ్యక్తిగతంగా మాట్లాడడం ఏందో ఇవి కాదు రాజకీయాలంటే ఏం చేశావు ఏం చేయబోతున్నామని చెప్పినట్టు తీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ ఒక రోల్ మోడల్ అంటారు రాజకీయాలలో ఉండాల్సింది మేనిఫెస్టోలో చెప్పినటువంటివి అమలు చేయటం 100కి 100% 99.99% హామీని అమలు చేశాను ఈ మేనిఫెస్టో ఇంటింటికి పంపిస్తున్నాను చదవండి చూడండి దీంట్లో ఇంకా ఏమైనా అమలు కావాల్సినవి భవిష్యత్తులో మీకు అవసరం ఉండే టిక్కేసి ఇవ్వండి అని చెప్పేటువంటి నాయకుడు ఎక్కడ రాజకీయాలు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోకూడదు ఎన్నికలప్పుడు చెప్పిన తర్వాత మర్చిపోవాలి అని చెప్పే మేనిఫెస్టోని ఆన్లైన్లోనే లేకుండా మాఫియా అంటే నేను ఎప్పుడు చెప్పినా ఎప్పుడో చేసేసినా అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి ఎక్కడా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటుంది 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను నువ్వు ఏ రకంగా అమలు చేసావో నీ కార్యకర్త ఇంటింటికి పంపించి నీకు ధైర్యం ఉంటే మేము ఈరోజు ధైర్యంగా పోతున్నాం మా మేనిఫెస్టో ఎత్తుకొని ఇంటింటికి చూపిస్తున్నాం ఇది రాజకీయంలో ఉండాల్సినటువంటి నైతికత రాజకీయాల్లో ఉండాల్సినటువంటి విలువలు అధికారంలోకి రావటానికి వ్యక్తిగతంగా దూషించడం ఒకటే కాదు ఈరోజు రాయలసీమకు తండ్రి ఎంత బాగు చేశాడో అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రంగాలలో ఈరోజు పైడిపాలెం దగ్గర నుంచి గండికోట దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులలో సోమశిల దగ్గర నుంచి ఫుల్ కెపాసిటీకి ప్రాజెక్టులు నింపడమే కాకుండా అక్కడ ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీలు అన్నీ కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో రాయలసీమకు ఎలా మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని రాయలసీమకు మేలు చేసేటువంటి విధంలో ఆయన కొనసాగుతున్నారు అలా ఎప్పుడు మీరు వ్యవహరించలేదు ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయినావు అదే రకంగా డాక్టర్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూలలో కూడా బడుగు బలహీన వర్గాలకు కొన్ని వేల మందికి మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అయితేనేమి దళితులకు కేటాయించబడి అసైన్మెంట్ ల్యాండ్స్తో సర్వహక్కులు వాళ్ళు పొందే విధంగా తీసుకొచ్చేటువంటి చట్టంలో కానీ బీసీలకు 50% రిజర్వేషన్లు కానీ మహిళలకు 50% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో ఉండాలన్నటువంటి ఆలోచన కానీ వీటిపైన ఏ రోజున మాట్లాడే ధైర్యం ఉందా మేనిఫెస్టో పైన లేదు చేసిన చట్టాలపైన మాట్లాడే ధైర్యం లేదు
కేవలం దూషణలకే మేము పరిమితం అన్న దానికైతే దానికి ఎవరు ఏం చేస్తారు 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం ఎంత గొప్పది ఒక ప్రాంతంలో బీదవారు పేదవారికి ఇళ్ళు కడుతుంటే ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ళు కట్టేదానికి లేదు ఇక్కడ ఆర్థిక అసమానతలు వస్తాయి ఇక్కడ పలాని వాళ్ళు మాత్రమే ఉండాలా పేదవారు ఉండకూడదు అని చెప్పి కోటికి వెళ్ళినటువంటి నీచుని మీరెక్కడ ఇక్కడ పేదవారు కూడా నివసించొచ్చు అన్ని రంగాల వాళ్ళ ప్రజలు ఉండొచ్చు అని చెప్పి ఆలోచన చేసి భూమి పంపిణీ చేసి ఇళ్ళు కట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జన్మభూమి కమిటీల పేరుతో దోచుకొని తిని ఇష్టానుసారం మహిళలను వాళ్ళని వేధించి కాల్ మనీ సెక్స్ రాకెట్లో అనేక రంగాలలో మహిళలను వేధించినటువంటి వాళ్ళు మీరైతే అవ్వా తాత అక్క అన్న అనుకుంటూ వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి సేవ చేస్తున్న వాలంటీర్లు ఎక్కడ ఏ నైతికతతో నువ్వు మాట్లాడుతున్నావు ఏ విషయంపైన చర్చ చేయడానికి మేము సిద్ధం యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ మేము చేస్తున్నటువంటి ట్రాన్స్పరెంట్ డీబీటీ ద్వారా 2.5 లక్ష రూపాయలు 2.5 లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చేర్పించే విధానంలో కానీ అమలు చేస్తున్న 32 సంక్షేమ కార్యక్రమాలలో కానీ దేంతో మీరు పోటీకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాలలో మేము ప్రజలకు మేలు ఏమి చేశాం మీరేం చేశారు అన్నటువంటి పాయింట్ టు పాయింట్ మీరు ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ పెన్ రాయండి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దగ్గర నుంచి అభివృద్ధి విషయంలో కానీ ఆఖరికి మీరు మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి మేము రోడ్లు సరిగా వేయలేదన్న దాని విషయాలలో కానీ మీరెంత కేటాయించి చేశారు 5 సంవత్సరాలలో మేము రోడ్ల రిపేర్లకు కానీ రోడ్లు కొత్త రోడ్లు వేయడంలో కానీ మేమెంత కేటాయించే దగ్గర నుంచి ఏ విషయంలో మేము రెడీగా ఉన్నాం మీకు ధైర్యం ఉంటే రండి ఏ విషయాలలో కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో పార్ట్నర్ ఇది జిఐసి పెట్టి గ్లోబల్ రివర్ సమిట్స్ పెట్టి దాదాపుగా 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా వివిధ డిపార్ట్మెంట్లు ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కానీ ఐటీ అండ్ ఐటీఎస్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అన్వెల్స్మెంట్ డిపార్ట్మెంట్ లో మేము పేరుతో సహాయం చేయగలుగుతాం ఏ డిపార్ట్మెంట్స్ ఏం చేసుకున్నామని అవి కాకుండా ఆ జిఐ సమిట్ అయిపోయిన తర్వాత మరుస వారం నుంచే వాటిని భూమి పూజ చేస్తూ ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా ఏ నెలలో ఏవి శంకుస్థాపన చేయాలని చెప్పి ముందే ఇస్తూ గ్రౌండ్ బ్రేకింగ్ సర్వీ వర్చువల్ గా అన్ని కూడా ఓపెన్ చేసినటువంటి విధానం ఉదాహరణకి ఈ జూన్ లోనే ఏ కంపెనీస్ పెట్టబోతున్నాం క్రిప్కో దగ్గర నుంచి మనము అనేక రంగాలలో డివివి దగ్గర నుంచి నాగార్జున దగ్గర నుంచి క్యాపిటల్ బిజినెస్ దగ్గర నుంచి ఈ పరిశ్రమలు అన్ని కూడా ఈ నెలలో శంకుస్థాపడమే కాకుండా జూలై మాసంలో ఏమి శంకుస్థాపన చేస్తున్నాం అన్నటువంటి ఈ షెడ్యూల్ ఇచ్చి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ క్యాలెండర్ ఏ రకంగా అయితే షెడ్యూల్ ఇచ్చాడో అదే రకంగా ఏ నెలలో ఏ ఇండస్ట్రీస్ మేము గుంపు చేసి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు ఏవి చేయాలన్నటువంటిది షెడ్యూల్ ఇచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది విజన్ కాదా ఇది ముందు చూపు ఆలోచనలు కావా ఇవన్నీ కనపడవా మీకు లేదు వ్యక్తిగతంగా దూషణకు మాత్రమే పరిమితం అవుతారా అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేసుకో ఈరోజు మళ్ళీ రామోజీరావు గారు పత్రికల్లో రాస్తారు తను రాయలసీమలో ఆది రాజకీయ ఆధిపత్యం కోసం పల్లెల రక్త చరిత్ర అట 80 సంవత్సరాలు పైబడ్డాయి మీకు కొద్దో గొప్ప పత్రికా రంగంలో పేరు సంపాదించారు ఇలాంటి రాయతలు రాయించడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాగ ఉన్నాయి పల్లెల్లో ఎలా ఉన్నాయి కక్షలు కార్పణాలు అన్నటువంటిది ఒకసారి డేటా తీసుకున్న విరాయండి చంద్రబాబు నాయుడు హయాంలో తన పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో ఏ రకంగా మనుషులు చంపాడు అన్నటువంటిది రాయండి ధైర్యం అవన్నీ మర్చిపోయి ప్రజలు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితులలో అదేదో లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయినట్టుగా మీరు చూపించిన విధానాన్ని నిజంగా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకం ముఖ్యమంత్రి చేయాలని భుజాలకు ఎత్తుకొని మీరు చేసినట్టు తపన చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి నవ్వు వస్తుంది ఎక్కడో భార్య భర్తలు చిన్న కొడవల్లో కానీ అన్నదమ్ములు భూమి తగాదాలు ఏదో జరిగితే వాడిని పెద్ద భూతద్దములు చూపించి లాండర్ ప్రాబ్లం గా చెప్పుకోవడం సిగ్గనిపించట్లేదా రాయలసీమ యొక్క ఫ్యాక్షన్ గురించి మాట్లాడే ముందు ఆ ఫ్యాక్షన్ ఎవరి ద్వారా వచ్చింది మీ రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాతనే అక్కడ కొద్దిగా స్టార్ట్ చేశారండి ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేయడం జరిగింది మీ పబ్బం కడుపుకోవడం కోసం రాజకీయంగా మీ ఎదుగుదల కోసం రాజకీయాల్లో మీరు అధికారం రావడం కోసం తిరిగి ఫ్యాక్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు
యువతకు ఒక ఆదర్శమైనటువంటి పిలుపునిచ్చి వాళ్ళ సమాజంలో ఎలా మెరుగవాలి, వాళ్ళ సమాజంలో ఎలా భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి అనేటువంటి సందేశాలు ఇవ్వకుండా యువతను పాడు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ జీతాలు ఇచ్చి పెంపొందించి వాళ్ళల్లో విషము నింపి సోషల్ మీడియాలో ఐటీడీపీ అని పెట్టుకొని కొన్ని వేల మంది యువతను సర్వనాశనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కొన్ని వేల మందిని రాంగ్ ట్రాప్ పట్టించి వ్యక్తిగత దూషణకు పరిమితం చేసి వాళ్ళని ఎక్కడికక్కడ డివైడ్ చేసి ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి చేయాలి, ఎలా వ్యక్తిగత దూషణ చేయాలి అనేటువంటి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళు ఎట్లా సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయాలి, ఎలా అబద్ధాలు అనేటువంటి దాన్ని నిజాలను నమ్మించే ప్రజలలో విషగొల్పాలి అనేటువంటి దానిపైన క్రియేట్ చేసి మహిళలు పిల్లలు అనే ఆలోచన లేకుండా వ్యక్తిగతంగా టార్గెట్లు చేస్తూ అసత్యమైనటువంటి